తెలంగాణ ఫోక్ సాంగ్లతో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు సింగర్ మంగ్లీ. ప్రస్తుతం బోనాల నేపథ్యంలో మంగ్లీ పాడిన మైసమ్మ పాట వివాదాల్లో చిక్కుకుంది. తెలంగాణలో ఆషాఢం బోనాల సీజన్ సందర్భంగా ఈ పాటను మంగ్లీ తన యూట్యూబ్ ఛానల్లో విడుదల చేశారు. రామస్వామి రాసిన ఈ పాటకు రాకేష్ సంగీతం అందించారు, దామురెడ్డి డైరెక్ట్ చేశారు, డిఎఫ్ఎం పండు కొరియోగ్రఫీ చేసిన ఈ పాటలో మంగ్లీ ఆడిపాడారు. అయితే ఎందరో ఆదరిస్తున్న ఈ పాటపై కొందరు నెటిజన్లు విమర్శల వర్షం కురిపిస్తున్నారు. అమ్మవారిపై రాసిన ఈ పాటలో పదాలు అమ్మవారిని మొక్కినట్లు లేదు, తిడుతున్నట్లు ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు. తెలంగాణ సంస్కృతికి ప్రతిరూపం వంటి బోనాలను కించపరిచేలా ఈ పాట ఉందని పలువురు భక్తులు మండిపడుతున్నారు. మంగ్లీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. శివరాత్రి బతుకమ్మ పండుగలకు మంచి పాటలు పాడిన మంగ్లీ ఇప్పుడు ఇలాంటి పాటలు పాడడం ఏంటని అసహనం వ్యక్తం చేస్తున్నారు. భక్తి పేరుతో దేవుళ్ళని అపహాస్యం చెయ్యొద్దంటూ మంగ్లీపై నెటిజన్లు మండిపడుతున్నారు. కొందరు లిరిక్స్ మార్చాలంటూ కోరుతుంటే మరికొందరు సంగీత ప్రియులు మంగ్లీకి మద్దతుగా నిలిచారు. ఎవరో రాసిన లిరిక్స్ కి ఆమె ఏం చేస్తుందంటూ సపోర్ట్ చేస్తున్నారు. జానపద పల్లెపాటలు దేవుళ్ల పాటలకు సింగర్ మంగ్లీ చాలా ఫేమస్ అయిన సంగతి తెలిసిందే. ఒక డిఫరెంట్ వాయిస్ తో ఆల్బమ్స్ పాటల్లో పేరు తెచ్చుకుంటూనే మరోవైపు సినిమాలలో ప్లేబ్యాక్ సింగర్ గా కూడా ఆమె రాణిస్తున్నారు. ఇప్పటికే ఆమె పాడిన పలు సినిమాల పాటలతో పాటు వివిధ పండుగల సమయాల్లో రూపొందించిన వీడియోలు యూట్యూబ్ లో సందడి చేస్తున్నాయి. మొత్తంగా ఈ తాజా వివాదంపై మంగ్లీ ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.